అది ఒక నిరసనలో అది ఒక భాగమని నేను ఎప్పుడు అనుకోవడం లేదు, ఇప్పుడు అనుకోవడం లేదు, ఎప్పుడు అనలేదని కూడా నా అభిప్రాయం. సార్, కనెక్టింగ్ టు దట్, వీళ్ళిద్దరు మా కొలీగ్స్ అడిగిన దాన్ని కనెక్ట్ అవుతున్నది ఏంటంటే, ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా జగన్ మీద ఏదో ఒక దాడి జరుగుతుంది అన్నటువంటి ఒక నానుడి తయారైంది. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి అంశం కావచ్చు, 2 రోజుల కిందట 48 గంటల కిందట జరిగినటువంటి దాడి కావచ్చు. అంటే ఎన్నికలు వస్తున్నాయంటే జగన్ మీద దాడులు జరుగుతాయన్నది కామన్ అన్నటువంటి ఒక చర్చ జరిగింది. మొన్న దాడి, రాయి దాడి జరిగినప్పుడు కూడా కొద్దిమంది దాన్ని హాస్యంగా తీసుకున్నారు, మీ పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు నెలకొంటుంది? ఎన్నికలప్పుడు కాదు, మీరు ఒకసారి గమనించండి దినకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగింది. దాని మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. న్యాయస్థానంలో అది ఇంకా విచారణలో ఉంది. నెంబర్ వన్, మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలకు వస్తున్నప్పుడు తెరలు కట్టుకొని వస్తున్నాడు, చుట్టూరా కనపడుకోకుండా వస్తున్నాడు, తెరలు తీసివచ్చే దమ్ము లేదు అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు, గుర్తుందా మీకు? ఆ తెరలు కట్టుకోవటం అంటే ఇది సెక్యూరిటీ. ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కాస్త అడ్డుగా కట్టడం వల్ల ఆయన మీద ఏదైనా రాయి వేయటానికి కానీ లేదా మరో అఘాయిత్యం చేయటానికి కానీ వీలు లేకోకుండా పోలీసు వారు తీసుకున్న జాగ్రత్తని పిరికివాడని, తెరలు కట్టుకుని వస్తున్నాడని, పరదాలు కట్టుకుని వస్తున్నాడని అనేకమైన ఆరోపణలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోకి వస్తున్నారు, రోడ్ షో డైరెక్ట్గా వస్తున్నారు. మా సత్తెనపల్లిలో చూశాను నేను, వినుకొండలో చూశాను నేను, ఎక్కడ రాళ్ళు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేయాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని ఒక ప్రయత్నం, ఒక కుట్ర, ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కుటీరం నుంచే ప్రారంభమైందనేది నా స్పష్టమైనటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారు ఓడించలేరు కాబట్టి అక్రమ పద్ధతుల్లో కక్ష తీర్చుకోవాలనేటువంటి ఒక దుందుడుకు స్వభావంతో చంద్రబాబు నాయుడు గారి సహితం వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారి దగ్గర స్టీరింగ్ ఉంది, అతను ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు, అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని నా ఆరోపణ. అంటే ఒక సీఎం ఒక ర్యాలీ చేస్తుంటే రాళ్ళు వేయడము, తర్వాత అయితే పూర్తిగా భద్రతా లోపం అనుకోవచ్చు, మీ ప్రభుత్వంలో మీ సీఎం మీదనే రాళ్ళు వేస్తుంటే ఇది భద్రతా లోపం అనుకోవచ్చు కదా సార్? ఆరోపణ చేయొచ్చు ఎవరైనా. భద్రతా లోపం ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో పెద్ద ఎత్తున బాంబు బ్లాస్ట్ జరిగింది, తృటిలో చంద్రబాబు నాయుడు గారు బ్రతికి బయటపడ్డారు. అది భద్రతా లోపమా? ఎన్ని భద్రతలు తీసుకున్నా 360 రోజుల్లోనో లేకపోతే 5 సంవత్సరాల్లోనో ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే పూర్తిగా భద్రతా లోపము అని అనలేము. అంటానికి అవకాశం కూడా ఉంది, కాదని నేను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయింది, భద్రతా లోపమా? అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, భద్రతా లోపమా? రాజశేఖర రెడ్డి గారు మరణించారు, భద్రతా లోపమా? సంఘటన జరుగుతూ ఉన్నాయి. నేరస్తులు మామూలుగా ఉన్నటువంటి భద్రత తీసుకునేటటువంటి పోలీసు వ్యవస్థ కన్నా కూడా అప్పుడప్పుడు ఒక అడుగు ముందేస్తున్నారు. ఆ ముందు అడుగేసినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మళ్ళా కంట్రోల్ చేస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సరే, ప్రతిపక్షాలు ప్రభుత్వంలో లేవు కాబట్టి